వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నేను స్వీట్ పులావ్ చేస్తున్నాను. నా రెసిపీస్ చేస్తూ, నా వీడియోస్ చూస్తూ మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక కప్పు బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇవి ముందే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి పెట్టాను. ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదం వేయించుకోవాలి. జీడిపప్పులు ఫ్రై అయిపోయాయి, ప్లేట్లోకి తీసేస్తాను. ఇందులో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈ కప్పు తీసుకున్నాను రైస్. ఇందులో 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం సాఫ్రాన్. కొంచెం వాటర్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాయి. ముందుగా కడుగు పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టేసుకుని ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి. మూత పెట్టేసింది. తీసి చూద్దాం. రైస్ బాయిల్ అయిపోయింది. ఇందులో ఒక 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కోవా. ఒకసారి మూత పెట్టేసి ఉంచుదాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ప్లేట్లోకి తీసేసుకుందాం. స్వీట్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.